చిన్నారిని చిదిమేశారు, 6 ఏళ్ల బాలిక అపహరణ, అత్యాచారం ఆపై హత్య, సీసీ ఫుటేజీతో వెలుగులోకి, నిందితుడి గుర్తింపు, అరెస్టు. పెద్దపల్లి జిల్లాలో దారుణ ఘటన. నాకు అభస్వభం తెలియని 6 ఏళ్ల బాలికను దుర్మార్గుడు లైంగిక దాడి చేసి హత్య చేశాడంట. ఇమ్మీడియట్గా వీడిని కాల్చిపారేది, ఒక్క క్షణం కూడా వాడు ఊపిరి తీసుకోవడానికి అర్హుడు కాడు. ఈ దుర్ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాటనపల్లి గ్రామంలోని మమతా రైస్ మిల్లులో చోటు చేసుకుందంట. సీసీ ఫుటేజీ ద్వారా నిందితుడిని పోలీసులు గుర్తించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా దేహంగాం గ్రామానికి చెందిన దంపతులు కార్మికులుగా 15 రోజుల క్రిందట మిల్లులో చేరారు. మిల్లు ఆవరణలోని రేకుల షెడ్లో వారు నివాసం ఉంటున్నారు. తెలంగాణలో ఏం జరుగుతుంది నాయన? శాంతి భద్రతలు. గురువారం రాత్రి మిల్లులో పనులు ముగిసిన అనంతరం తమ ఇంట్లోనే ఉన్నారు. ఈ క్రమంలో సాయంకాలం విపరీతమైన గాలి దుమారం, వర్షం రావడంతో కరెంటు నిలిచిపోయింది. దీంతో ఒక్కపోతకు భరించలేక రాత్రి 9 గంటల వరకు వేచి చూసి ఆ తర్వాత 6 బయట నిద్రించారు. అయితే బీహార్కు చెందిన వినోద్ బలరాములు నిద్రిస్తున్న కుటుంబాన్ని గమనించారు. ఇదే అతనుగా భావించిన వినోద్ 6 ఏళ్ల చిన్నారిని అపహరించుకుపోయి రైస్ మిల్ పక్కన పొదల్లోకి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు అంట. తమతో పాటుగా పడుకున్న 6 ఏళ్ల చిన్నారి శుక్రవారం ఉదయం కనిపించకపోవడంతో వాళ్ళందరూ లబోదిబ్బమన్నారు. రైస్ మిల్లు గుమస్తాకు సమాచారం అందించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పెద్దపల్లి ఏసీపీ గజకృష్ణ, సిఏ సుబ్బారెడ్డి సర్కిల్ పరిధిలోని పోలీసులు మిల్లు సమీపంలోని పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించడంతో విగతజీవిగా బాలిక కనిపించింది. తమ కూతురును చూసిన తల్లిదండ్రులు కన్నీరు మున్నేరయ్యారు. అనంతరం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ హాస్పిటల్కి పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. నిందితుడిని పట్టుకున్నారంట. ఇంకా నిందితుడు ఏముంది, వాడు దోషే. సో ఆ వాడిని ఇమీడియట్గా ఏదో ఒకటి చేసి ఈ లోకంలో లేకుండా చేయాలంతే.